బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసు ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. అప్పటికే 14 మందిని అదుపులో తీసుకున్న పోలీసుల విచారణలో రోజుకో కొత్త మలుపులు తిరుగుతున్నాయి. ఇవాళ గచ్చిబౌలి పోలీసుల ఎదుట డైరెక్టర్ క్రిష్ విచారణకు హాజరయ్యారు. ఇక రిమాండ్ లో ఉన్న మిర్జా వాహిద్ విచారించగా పోలీసులకు రిపోర్టుల కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ప్రధాన నిందితుడు వివేకానంద ఆదేశాలతో డ్రైవర్ ప్రవీణ్ కు పెడ్లర్ మిర్జా వాహిద్ డ్రగ్స్ ను అందించేసినట్లు పోలీసులు గుర్తించారు. స్నాప్ చాట్ ద్వారా చాట్ చేస్తూ డ్రగ్స్ సప్లై డెలివరీ చేస్తున్నారని తెలిపారు. డ్రగ్స్ ప్లేడర్ సయ్యద్ అబ్బాస్ అలీ ద్వారా వివేకానంద్ కు డ్రగ్స్ సరఫరా చేసినట్లుగా రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు పేర్కొన్నారు. ఫిబ్రవరి నెలలోనే 10 సార్లు డ్రగ్స్ సరఫరా చేసినట్లు గుర్తించారు. మిర్జా వాహిద్ బేగ్ రిమాండ్ రిపోర్ట్ లో మరోసారి డైరెక్టర్ క్రిష్ పేరును పోలీసులు ప్రస్తావించడం కీలకంగా మారింది. ఈ నెల 29న గచ్చిబౌలి ISB వద్ద 4 కవర్లలో కోకైన్ డెలివరీ చేయడానికి వచ్చిన సమయంలో పోలీసులు అరెస్ట్ చేశారు. A13 అబ్దుల్ రెహమాన్ అనే మరో డ్రగ్ పేడ్లర్తో ఏడాదిగా మిర్జా వాహిద్ కు పరిచయం ఏర్పడింది. స్నాప్ చాట్ ద్వారా వీరిలో పరిచయం చేసుకుని మిర్జా డ్రగ్స్ ను దందా చేస్తున్నట్లుగా వెలుగులోకి వచ్చింది. సయ్యద్ అబ్బాస్ అలీ ద్వారా మిర్జా వాహిద్ బేగ్ కోకాయిన్ ను విక్రయిస్తున్నాడని సమాచారం. రాడిసన్ హోటల్లో 10 సార్లకు పైగా డ్రగ్స్ పార్టీలు నిర్వహించినట్లు గుర్తించారు. 2 గ్రాములకు 30,000 గూగుల్ పే ద్వారా చెల్లించారని, ఫిబ్రవరి 24న మధ్యాహ్నం కోకైన్ పార్టీకి 10 మంది నిందితులు హాజరయ్యానని తెలిపారు. మిర్జా వాహిద్ బేగ్ ఫిలిం నగర్ గచ్చిబౌలి ISB జుబ్లీహిల్స్ లో కోకాయిన్ అందజేసినట్లు పోలీసులు గుర్తించారు. రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసుకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి లహరి అందిస్తారు. లహరి చెప్పండి. రాడిసన్ డ్రగ్స్ కేసులో ఇటు పోలీసులు అయితే కీలక సమాచారం రాబట్టడం జరిగింది. నిందితుడిగా అబ్దుల్ రెహమాన్ తో ఇటు ఒక సంవత్సరం నుంచి కూడా వాహిద్ కు పరిచయం ఉన్నట్టు పోలీసులకు సమాచారం అందించడం జరిగింది. ఇటు నిందితుడు మిర్జా వాహిద్ రిమాండ్ రిపోర్ట్ లో కూడా సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఇటు ఎవరైతే ఇట్లా పెద్ద మిర్జా వాహిద్ ఉన్నారో అబ్దుల్ రెహమాన్ తో ఏడాదిగా పరిచయం ఉండడంతో ఇటు వాళ్ళ పరిచయము ఈ డ్రగ్స్ అమ్ముడం కావచ్చు, ఇటు వేరే దేశాల నుంచి కొనడం కావచ్చు, అన్ని విషయాలు కూడా వీళ్ళిద్దరి మధ్య జరుగుతూ ఉన్నాయి. ఇటు అబ్దుల్ రెహమాన్ తో ఈ పెద్దల మీడియా వాహిద్ 1 ఇయర్ నుంచి పరిచయంతో ఇటు డ్రగ్స్ గోవా నుంచి తెస్తున్నారు, ఇట్లా తక్కువ మీటికి అమ్ముతున్నారు, ఇటు కొకైన్ హైదరాబాద్ లో డిమాండ్ కూడా ఎక్కువగా ఉంది అని చెప్పడంతో డ్రైవర్ ప్రవీణ్ కి కూడా ఇటు పెద్దల మీడియా వాహిద్ కు డ్రగ్స్ అందజేయడం జరిగింది. అంటే తక్కువ రేట్ కి డ్రగ్స్ ను తీసుకొచ్చి ఎక్కువ రేట్ కి ఇక్కడ సేల్ చేస్తున్నారని చెప్పేసి ఇద్దరి మధ్య డిస్కషన్ జరిగింది. ఈ డిస్కషన్ మధ్యలోనే గత 1 ఇయర్ నుంచి కూడా వాహిద్ ఈ డ్రగ్స్ ఈ కొకైన్ అమ్ముతున్నట్టు కూడా పోలీసులకు సమాచారం అందించడం జరిగింది. ఈ ఒక్క ఈ ఫిబ్రవరి నెలలోనే 10 సార్లు డ్రగ్స్ సరఫరా చేసినట్లు కూడా గుర్తించడం జరిగింది. అంటే ఎవరంటే ఈ ప్రవీణ్ మొత్తం కూడా ఆ పోలీసులకు విచారణ చెప్పడంతో మొత్తం కూడా ఆ ఇన్ఫర్మేషన్ అన్ని కూడా కూపిలాగినారు అని చెప్పుకోవచ్చు. మొత్తం కూడా ఈ ఇన్ఫర్మేషన్ ఫోన్స్ ద్వారా మనము అన్ని కూడా ఫోన్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. దీనిలో స్నాప్ చాట్ ద్వారా వాట్సాప్ ద్వారా చాట్ చేసుకుని డ్రగ్స్ ఎక్కడికెక్కడికి పంపించాలి, ఎక్కడికి తీసుకోవాలని చెప్పేసి కూడా డ్రగ్స్ దంద అనేది నిర్వహించడం జరిగింది. ఈ దందలో భాగంగానే ఈ రాడిసన్ హోటల్లో ఈ డ్రగ్స్ కేసు అనేది జరగడం జరిగింది. మొత్తం ఏదైతే ఇక్కడ ఫిలిం నగర్ డూప్లికేట్స్ లోనే కాకుండా రకరకాల ఏరియాలో కూడా ఈ కొకైన్ అందజేసినట్లు కూడా గుర్తించడం జరిగింది పోలీసులు. మొత్తం కూడా ఈ రిమాండ్ రిపోర్ట్ లో మరోసారి మొత్తం మరోసారి కృషి పేరు కూడా చేర్చడం జరిగింది. ఇటు బ్లడ్ రిపోర్ట్ కాబట్టి యూరిన్ రిపోర్ట్లు అయితే నెగిటివ్ అని తేలడం జరిగింది. బ్లడ్ రిపోర్ట్ అయితే మరికొద్దిలో పాజిటివ్ వస్తుందా నెగిటివ్ వస్తుందా అనేది తెలియాల్సి ఉంది. మొత్తం అయితే ఈ కొకైన్ ఏదైతే ఉందో 2 గ్రాములు కూడా కొకైన్ కు 30,000 రూపాయలు, అంటే 1 గ్రాము 15,000 16,000 కూడా అమ్మడం జరుగుతుంది. అంటే తక్కువ రేట్ కి కొకైన్ అసలు మనం చూసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన రేవంత్ రెడ్డి డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా కూడా
ఇట్లా డ్రగ్స్ దంద అనేది కొనసాగుతూ ఉంది. ఎందుకు ఇలా కొనసాగుతుంది అనేది ఒక ప్రశ్నార్థకంగా మారింది. మొత్తం మీద అయితే రాడిషన్ డ్రగ్స్ కేసులో అయితే పోలీసులు మరిన్ని కూడా కీలక విషయాల్లో బయటపెట్టే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. రైట్ రైట్ లహరి, థ్యాంక్ యూ.